ఉగ్రవాదులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం పోలీసులు సైన్యాన్ని టార్గెట్ గా చేసుకుని దాళ్లు చేసిన మిలిటెంట్లు ఇప్పుడు తమ దేశానికి వచ్చిన డిప్లొమాట్లపై దాళ్లు చేసి భయభ్రాంతులకు గురి చేశారు. స్వాట్ వ్యాలీలో పర్యటనకు వెళ్లిన 12 మంది డిప్లొమాట్లపై దాడికి తెగబడ్డారు. ఈ ప్రమాదంలో వారికి కాన్వాయ్ గా వెళ్తున్న పోలీస్ వాహనంపై బాంబు పడడంతో 3 పోలీసులకు గాయాలవగా 1 కానిస్టేబుల్ మృతి చెందాడు. ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పాక్ లో వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ దేశంలోని వారిపైనే కాక ఇతర దేశాలకు చెందిన పౌరులపైన దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. కొద్ది రోజులుగా పాకిస్తాన్ లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఇటీవల బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో 10 జిల్లాల్లో సాయుధ దాడులు జరిగాయి. వీటిలో భద్రతా సిబ్బందితో పాటు సామాన్యులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు వాహనాలపై దాడులు చేశాయి. అయితే ఈ దాడులు తమ పనేనని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తుపాకీలతో ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సుల్లో నుంచి ప్రయాణికులను కిందకు దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపారు. ఈ ఒక్క ఘటనలోనే 23 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా పాక్ లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోని స్వాట్ వ్యాలీలో ఆదివారం పర్యటనకు వెళ్లిన ఇరాన్, రష్యా సహా ఇతర దేశాల 12 మంది డిప్లొమాట్స్ పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సెక్యూరిటీగా వెళ్లిన వారిలో 1 పోలీస్ ఆఫీసర్ చనిపోగా మరో 4 ఆఫీసర్లకు గాయాలయ్యాయి. స్వాట్ వ్యాలీలోని లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ ప్రాంతాన్ని టూరిస్టు డెస్టినేషన్ గా అభివృద్ధి చేసేందుకు ఇండోనేషియా, పోర్చుగల్, కజకిస్తాన్, బోస్నియా, హెర్జెగోవినా, జింబాబ్వే, రువాండా, తుర్కెన్మిస్తాన్, వియత్నాం, ఇరాన్, రష్యా మరియు తజికిస్తాన్ కు చెందిన 12 మంది డిప్లొమాట్స్ ను ఆహ్వానించింది. వారంతా స్వాట్ వ్యాలీ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ బాంబు దాడి జరిగింది. ఇక ఈ ఘటన గురించి స్వాట్ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్పందించారు. విదేశాలకు చెందిన 12 మంది దౌత్య అధికారుల డెలిగేషన్ స్వాట్ వ్యాలీ సందర్శనకు వచ్చినప్పుడు వారికి సెక్యూరిటీ కాన్వాయ్ అందించామన్నారు. డిప్లొమాట్స్ కాన్వాయ్ మలై జబ్బా అనే హిల్ స్టేషన్ స్కీ రిసార్ట్ కు వెళ్లే మార్గంలో ఈ బాంబు దాడి జరిగిందని తెలిపారు. అయితే బాంబు సెక్యూరిటీ కాన్వాయ్ వాహనంపై పడిందని, ఈ ఘటనలో బుర్హాన్ అనే కానిస్టేబుల్ మరణించాడన్నారు. మరో 2 కానిస్టేబుల్, 1 సబ్ఇన్స్పెక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయని, డిప్లొమాట్స్ అందరూ సురక్షితంగా ఉన్నారన్నారు. వారందరినీ ఇస్లామాబాద్ కు సురక్షితంగా తరలించామని తెలిపారు. ఈ బాంబు పేలుడు ఎవరు చేశారనేది ఇంతవరకు తెలియలేదు. ఇది ఉగ్రవాద సంస్థల పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ అసీఫ్ అలీ జర్దారి, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ బాంబు దాడి ఘటనను ఖండించారు. ఇక పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. డిప్లొమాట్స్ అందరూ సురక్షితంగా ఇస్లామాబాద్ చేరుకున్నారని, ఇలాంటి హింసాత్మక ఘటనలు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న పోరాటాన్ని ఆపలేవని ప్రకటనలో పేర్కొంది. స్వాట్ వ్యాలీలో చాలా సంవత్సరాలుగా ఇస్లామిస్టు మిలిటెంట్లు హింసాత్మక దాడులు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కౌంటర్ టెర్రరిస్టు ఫోర్స్ ని స్వాట్ వ్యాలీలో మోహరించింది. గత 2 సంవత్సరాలుగా ఈ ఇస్లామిస్టు మిలిటెంట్స్ యాక్టివ్ గా ఉన్నారని పోలీసులు తెలిపారు. 2012లో ఈ ఇస్లామిస్టు మిలిటెంట్లే నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత మలాలా యూసఫ్ జాయి స్వాట్ వ్యాలీ పర్యటనకు వచ్చినప్పుడు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇస్లామిస్టు మిలిటెంట్ పాకిస్తాన్ తాలిబాన్, బలూచిస్తాన్ నుండి వచ్చిన వేర్పాటువాద సంస్థలు సహా అనేక పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తూ ఇటీవలి కాలంలో దాడులు చేపట్టాయి. కొద్ది రోజుల క్రితం బిఎల్ఏ మిలిటెంట్లు విచక్షణారహితంగా దాడులు చేశారు. పంజాబ్ వెళుతున్న వాహనాలను టార్గెట్ గా చేసుకుని దాడి చేశారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని కిందకి దించి మరీ వారెవరో తెలుసుకుని మరీ దాడులు చేశారు. గత కొంతకాలంగా పాకిస్తాన్ లోని పంజాబ్ కు బెలూచిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. బెలూచిస్తాన్ కు చెందిన వనరులు పాక్ ప్రభుత్వం పంజాబ్ కు తరలించి తమకు అన్యాయం చేస్తోందంటూ బిఎల్ఏ ఆరోపిస్తోంది. దీంతో ఇటీవల వేర్పాటువాదం కారణంగా బిఎల్ఏ దాడులు ఉధృతం చేసింది. బెలూచ్ ప్రజలు స్వయంగా నిర్ణయాధికారం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ బిఎల్ఏ 2000 సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోందని, పాక్తో పాటు అమెరికా, యూకే దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.